హై వ్యూవర్స్, శ్రీరెడ్డి, రాంగపు వర్మ ఈ బ్యాచ్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు కాంట్రవర్సీ కావచ్చు, కొంచెం వేరే విధంగా మాట్లాడేవి కావచ్చు, 99% ఉంటే 1% మాత్రం మంచివి ఉంటాయి. మరి ఆ 1% మంచివి నేను చెప్పాలి కదా. అలా ఇప్పుడు శ్రీరెడ్డి గురించి నేను చెప్పబోతూ ఉన్నా. నేను మరలా చెప్పాను, నేను సెలబ్రిటీలు కావచ్చు, నార్మల్ వాళ్ళు కావచ్చు, కొంతమందిని ఎగ్జాంపుల్గా తీసుకోవడం కావచ్చు, లేదంటే వాళ్ళు అన్న మాటను తీసుకుంటా, ఎందుకంటే జనానికి బాగా రీచ్ అయ్యింది కాబట్టి ఈజీగా. అలా ఇప్పుడు శ్రీరెడ్డి అన్నమాట ఒక మాటను తీసుకుంటుంది, ఏంటంటే అది బిగ్ బాస్ షోనా లేదంటే ఒక శృంగార షోనా, సక్సెస్ షోనా, ఇంకా ఆమె వేళ చాలా మాట్లాడినారు. బట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ బిగ్ బాస్ షో అనేది ఒక బూతుల షో అని మన సిపిఐ నారాయణ గతంలో అన్నాడు. ఇప్పుడు ది కొత్త సీజన్లో స్టార్ట్ కాబోతుందట, దానికి మరలా హోస్ట్ వచ్చేసి నాగార్జునే, అన్నపూర్ణ స్టూడియోనా పూణేనా అనుకుంటే చివరికి అన్నపూర్ణ స్టూడియో ఫైనలైజ్ అయిందట, హోస్ట్ వచ్చేసి వేరే ఎవరో అనుకుంటే చివరికి నాగార్జున మళ్ళీ ఫైనల్ అయ్యారట. బట్ లాస్ట్ బిగ్ బాస్ షో అట్ర ఫ్లాప్ అయిందట, మనం చూసి అలవాట్లేదు కాబట్టి, దాని టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే, అసలు బిగ్ బాస్ అనేది పూర్తి వ్యతిరేకం నేను, అండ్ చాలామంది వ్యతిరేకం. అది ఇష్టపడే వాళ్ళకు కూడా నెమ్మదిగా అర్థమవుతూ ఉంది, ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేకపోగా అది చూస్తున్నటువంటి వాళ్ళు చెడిపోతూ ఉన్నారు, టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. అది ఇప్పుడు కొంతమంది బయటపెట్టారు. ఏ రకంగా? అందులో ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, మొత్తం స్క్రిప్టెడ్, అంతా ముందు దాని ప్రకారం మాట్లాడుకునే, ఇదిగో ఈ వీక్ నీకు, ఈ వీక్ నీకు ఎలిమినేషన్, ఇదిగో ఈ వీక్ ఇంత, ఆ వీక్ ఇంత, ఇలా మాట్లాడుకుంటారు. టాస్క్లు ఇవన్నీ మేబీ అప్పుడు ఏమైనా చెప్పుండొచ్చు కాక, నాకు తెలియదు. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది కూడా, ఆ టీంలో పనిచేసిన వాళ్ళు నాకు చెప్పింది కానీ, మిగతా ఎంక్వైరీ చేసుకునేది కానీ, బయట వస్తున్న డేటా మొత్తం కూడా ఏంటంటే అన్నీ కూడా స్క్రిప్టెడే. ముద్దులు పెట్టుకోవటాలు, హగ్గుచ్చుకోవటాలు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, మీద పడతాలు, అన్నీ స్క్రిప్టెడ్. అది ఒక షోనా? అది దానికి మళ్ళీ ఫ్యాన్సా? మళ్ళీ చూస్తామా? మళ్ళీ దానిలోకి వెళ్ళిపోయి బయట చెడ్డ పేరు తెచ్చుకున్నాడు కొంతమంది, మంచి పేరు తెచ్చుకున్నాడు కొంతమంది, అసలు ఏం పేరులో పేరు తెచ్చుకున్నాడు మరికొంతమంది. మొత్తానికి దాన్ని అయితే ఒక అడల్ట్ షో కాదు, దాని అమ్మ మొగుడు షోలా చేసి పడేశారు. ఈసారి కూడా అలాగే ఉండబోతుందట. అందులో ఉండే కంటెస్టెంట్లు కావచ్చు, అండ్ మోరర్ దానిలో ఉన్నటువంటి, లాస్ట్ టైం ఏదైతే వాళ్ళు చేసిన దానివల్ల రేటింగ్లు రాలేదట. బట్ ఈసారి రేటింగ్లు రావాలంటే మసాలా పెంచాలి, ఐటమ్స్ పెంచాలి, ఒంటి మీద బట్టలు తీసి, ఇంకేవో గబ్బు చెత్త చెదర ఉన్నాయట. అటువంటి వచ్చి శ్రీరెడ్డి మాట్లాడింది, క్యాస్టింగ్ వచ్చి కొంచెం ఆ మాట్లాడినప్పుడు నేను రెస్పెక్ట్ చేశా, ఎస్ కరెక్ట్గా చెప్పింది అయ్యా అన్న. నిజమే, ఆ తర్వాత కొంచెం తగ్గింది. ఇటువంటి ఎంకరేజ్ చేయాలి మనం. కుక్కల గురించి రాంగ్ ప్రోగ్రామ్ మాట్లాడి నేను సపోర్ట్ చేశాను, బట్ అతను గలీజ్గా మాట్లాడి నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. సో నేను అదే, ఒక మనిషి అన్నవాడు తప్పులు అంటే ఒప్పులు అంటే, ఒప్పులు మాత్రం మనం తీసుకుందాం, తప్పులు మనం వదిలేద్దాం. నాటి తప్పులు వదిలేయటం, తప్పుల గురించి అన్నప్పుడు మీతో చూసుకుంటారు. సో ఇక్కడ కన్క్లూజ్ ఇస్తూ ఉన్నా, ఈ బిగ్ బాస్ షో అనేది ఎంత గలీజ్ షో అన్నది శ్రీరెడ్డి సైతం ఓపెన్ అయిపోయి చెప్పేసింది. అండ్ తనని ఏ రకంగా అడిగింది కానీ, లేదన్నప్పుడు వెళ్ళాలా వద్దని కానీ, సంథింగ్ ఎంతమంది అయితే అనుకుంటున్నారో వాళ్ళ గురించి కానీ ఇండైరెక్ట్గా, అసలు దీనిలోకి వెళ్ళటం వల్ల ఉన్నమే డ్యామేజ్ ఉంది తప్ప ఏముండదని చెప్పేసి, మీరు రండి కంటెస్ట్ చేయండి సార్, చాలామంది వద్దుద్దని వెనక్కి వెళ్తున్నారు కొంతమంది, ఇలా నెంబర్ ఆఫ్ అట. మరి ఈసారి ఎవరు ఉండబోతున్నారంటే నాకు తెలియదు. మీకైతే మరలా మరలా చెప్తున్నా, బిగ్ బాస్ షో చూడటం అంటే చాలామంది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటూ ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ షో అంటే మీకు మనసు కొంచెం ఆనందం కలిగించాలి, టైంపాస్ ఉండాలి, బట్ దీనివల్ల మీ మైండ్ దొబ్బెట్టట్టు ఉండకూడదు, అండ్ మీరు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ మీద వాటి ప్రభావం పడకూడదు, అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్తో మీరు ఉండే విధానం ఏదైతే ఉందో అది డీవేట్ అవ్వకూడదు. అట్ ది సేమ్ టైం అక్కడ వాళ్ళు ఇమిటేట్ చేసేది ఇక్కడ అసలు ఉండకూడదు. అండ్ ఈ బిగ్ బాస్ అన్నీ స్క్రిప్టెడ్, బట్ మీకు తెలిసి తెలియకుండా అది రియల్ ఏమనుకని చెప్పేసి బయట అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. జబర్దస్త్ షో, అందులో ఉండే జడ్జిలు మాట్లాడే డైలాగ్తో సహా అన్ని స్క్రిప్టెడ్, అది మీకు తెలుసు లేదో తెలియదు, నేనైతే ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా. నేను సినీ ఫీల్డ్ చేసా, టీవీ ఫీల్డ్లో చేసా, జర్నలిస్ట్గా ఉన్నా కాబట్టి అవన్నీ చెప్తున్నా. మీరు స్క్రీన్ మీద చూసేవి ఏవైనా కానీ, సినిమా అయినా సీరియల్ అయినా రియాలిటీ షోలతో సహా ఆల్మోస్ట్ 90% స్క్రిప్టెడే అని ముందుగానే డిసైడ్ అయ్యి ఉంటాయి. ఈ బిగ్ బాస్ షో దాని అమ్మ మొగుడు లాంటిది, దానిలోకి వెళ్తాను చాలామంది వెనకాడుతున్నారట. బట్ ఈసారి అయితే ఇంకా మసాల మించి గబ్బు గబ్బు చేయడం రెడీ అయిపోతున్నారట, వాళ్ళకి రేటింగ్స్ కావాలట. ఇక దానికి అందుకే శ్రీరెడ్డి వచ్చేసి ఎందుకురా ఇంకా ఆ షో, ఏం నేర్పిద్దాం జనాలకని చెప్పేసి గట్టిగా వేసుకుంటా ఉంది. అండ్ చాలామంది ఆల్రెడీ మాట్లాడి మాట్లాడి విసిగిపోయినారు కాబట్టి ఇక జనానికి వదిలేశారు. చూస్తారు చూడడానికి మీ వంతుర బాబు, ఆల్రెడీ లాస్ట్ టైం అంతకు చూడలేదంట కదా, ఈసారి కూడా చూడకుండా వదిలేండి, దెబ్బగా షో కూడా ఎత్తేయాలని చెప్పేసి అంటున్నారు. ఆ షో కనుక ఎత్తేస్తే నిజంగా మనలో చాలా గొప్ప మార్పు వచ్చినట్టే లెక్క, ఎందుకంటే మన వల్లే షో మూసేసినట్టు. బట్ నాగార్జున మాత్రం మారడు, పైసలు కావాలా. ఒకప్పుడు బిగ్ బాస్ గురించి తేడాగా మాట్లాడిన పర్సన్ నాగార్జున,
మరలా చేస్తున్నాం. ఎందుకంటే డబ్బులు 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 డబ్బు ఇస్తే ఏదైనా చేసే వాళ్ళల్లో ముందుండే వాళ్ళల్లో ఇటువంటి వాళ్ళే ఉంటూ ఉంటారు. ఎటువంటి వాళ్ళు సినీ సెలబ్రిటీలు అనుకుంటూ మీరు చప్పట్లు కొడుతూ ఉంటారే అటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు.